విజయవాడలో జూలై 15-16న సుమన్ టీవీ హెల్త్ వెల్నెస్ ఫెయిర్ ఉచిత మెడికల్ చెకప్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో పలు నగరాల్లోని ప్రధాన కూడల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహాల వద్ద కూడా భారీ ఎత్తున కేక్ కటింగ్లు పెద్ద ఎత్తున సంబరాలను అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే నిర్వహిస్తున్నారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి కార్యక్రమాన్ని ఒక కుటుంబం స్వచ్ఛందంగా నిర్వహిస్తుంది. గ్రామంలో అని ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, అంటే మీ పేరేంటి? ఈరోజు ఈ వెంగళపాలెంలో రాజశేఖర రెడ్డి ఆ జయంతి కార్యక్రమం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటి? నా పేరు దేవరకొండ నాగేశ్వరరావు. 74వ జయంతి రాజశేఖర రెడ్డి గారిది. మా పాపకు 2008 ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ కృతజ్ఞత భావంతో మా పాప బతికిందని సంకల్పంతో మంచి అన్నదాన కార్యక్రమం ప్రతి వర్ధంతి ప్రతి జయంతి నేను 500 నుంచి 1000 మంది దాకా భోజనాలు పెట్టడం జరుగుతూ ఉండేది మా ఊర్లో. ఇది నేను 14 లక్షలు పెట్టి విగ్రహం కట్టించాను. ఈ విగ్రహ ఆవిష్కరణకి జగనన్న రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మళ్ళీ జగనన్న మళ్ళీ సీఎం అయితే ఏంది, ఇలాంటి పాపలు మా పాపలు లాంటి పాపలు చాలామంది బతుకుతారనే ఆలోచనతో నేను సొంత డబ్బులతోటి ఎవరిని ఒక రూపాయి సంద అడగకుండా నా సొంత డబ్బులతోటి ప్రతి సంవత్సరం వర్ధంతి కావచ్చు జయంతి కావచ్చు ప్రతి సంవత్సరం నేను అన్నదాన కార్యక్రమం భారీ స్థాయిలో చేస్తూ ఉంటాను. అంటే ఏమైందండి, పాపకి ఏ సమస్య వచ్చింది? అంటే ఎలా అంటే జగన్మోహన్ రెడ్డికి కానీ ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? పాపకి లివర్ పక్కన గడ్డి వచ్చింది. ఆ గడ్డికి లివర్ మధ్యలో 2 పేగులు కుల్లిపోయినాయి. అప్పుడు పాప చనిపోయిద్ది అని చెప్పేసి నాయుడమ్మ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పడం జరిగింది. అయితే ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర రెడ్డి గారు పెట్టారని చెప్పేసి ఆరోగ్యశ్రీ పథకం మీద మా పాప బతికిందని చెప్పడంతో నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను అభిమానిగా ఉండి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను రాజశేఖర రెడ్డి గారి గురించి. అంటే ఎప్పుడండి పాపకి అంటే ఏ వయసు అప్పుడు సంబంధించి అనారోగ్యం సమస్య వచ్చింది, ఎప్పుడు ఆపరేషన్ చేశారు, ఇప్పుడు పాప వయసు అంతా ఎలా ఉంది? 2008 పాపకి 7 నెలలు పాప అప్పుడు 7 నెలల పాప అప్పుడు మాకు లివర్ పక్కన గడ్డి వచ్చిందని చెప్పేసి తెలిసింది. 2 నెలలు హైదరాబాదు నీలోఫర్ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకొని ఆరోగ్యశ్రీ పథకం వల్ల మా పాప బతికింది. అది దాని సందర్భంగా నేను చేస్తూ ఉంటాను. అది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి మళ్ళీ జగనన్న ఉండారు కాబట్టి జగనన్న మళ్ళీ సీఎం అవుతూ ఉంటే మా పాప లాంటి పాపలు చాలామంది బతుకుతారనే కాన్సెప్ట్ తోటి చేయడం జరిగింది. 2008 జరిగింది ఆపరేషన్. అప్పుడు మా పాపకి 6 నెలలు. ఇప్పుడు పాప వయసు ఎంతండి, ఎలా ఉంది పాప ఆరోగ్యం? ఇప్పుడు పాప 14 సంవత్సరాలండి. పాప బాగుంది, ఈ పాపను సూపర్ ఉంది. ఆరోగ్యం కానీ ఏదైనా కానీ బాగుండిద్ది, హెల్తీగా 9th క్లాస్ చదువుతుంది పాప. ఎప్పటి నుంచి అండి ఈ జయంతి కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? జయంతి కార్యక్రమం ఒకటే, ఇంకేమేమి కార్యక్రమాలు చేస్తుంటారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన గురించి చాలా చేసేవాడిని. ఆయన చనిపోవడం వల్ల మళ్ళీ జగనన్న ఆయన అధికారం లేకపోయినా కానీ ఆయన గెలిపించుకోవడం కోసం నేను చాలా కష్టపడుతూ ఉంటాను. ప్రతి ఒక్క కార్యక్రమం జగనన్న పుట్టినరోజు కావచ్చు లేకపోతే ఏదన్నా వాళ్ళ సందర్భాలు ఉంటే పార్టీ జెండా ఆవిష్కరణ డేట్ కావచ్చు ఏదన్నా కానీ నేను నా సొంత డబ్బులతోటి పార్టీకి సంబంధం లేకుండా నా సొంత డబ్బులతోటి నేను చేస్తూ ఉంటాను. పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, వైసీపీ పార్టీని అనే సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంటాను నేను. రోజుకి నా కారుకి 2000 రూపాయలు ఆయిల్ కొట్టించుకొని మన గుంటూరు జిల్లా ఇయ్యవాడ మొత్తం తిరుగుతూ ఉంటాను. కారు మొత్తం స్టిక్కరింగ్ చేయించాను, ప్రచార రథం. బాగా పార్టీ అంటే బాగా అభిమానం, పార్టీ కోసం ఏదైనా చేస్తానికి సిద్ధంగా ఉన్నాను నేను. నా సొంత డబ్బులతో ఎవరిని ఒక్క రూపాయి కూడా సంద అడగను, అడిగే పరిస్థితి తెచ్చుకోను. మా పాప కోసం, మా పాపని రాజశేఖర రెడ్డి గారు బతికిచ్చాడు కాబట్టి ఆయన మీద విశ్వాసంతో నేను ఈ పనులు చేస్తూ ఉంటాను. పార్టీని ముందుకు తీసుకెళ్లే పనులు మొత్తం చేస్తూ ఉంటాను. జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలి, 2024 భారీ మెజార్టీతోటి గెలవాలి. ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా కానీ మళ్ళీ గెలిచేది ఆయనే, జగనన్నే. జగనన్న గెలిచి మా పాప లాంటి పాపల్ని చాలామందిని ఆరోగ్యశ్రీ పథకం ఇంకా మెరుగుపరచాలని చెప్పేసి కోరికతోటి నేను ఈ కార్యక్రమాలు మొత్తం చేస్తూ ఉంటాను. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. పాప నువ్వు చెప్పు, మీ పేరు? నీ పేరు? జ్ఞాన నాగవర్ధన్. ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రెజెంట్? చదువుకుంటున్నా. ఏంటి నీకు ఆరోగ్య ప్రాబ్లం ఉందని ఇలా రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా నువ్వు అంటే నీకు వైద్యం చేస్తాను తెలుసా? తెలుసు. ఎవరు చెప్తారు? అమ్మ నాన్న. ఎలా ఉందమ్మా నీకు? బాగానే ఉంది. ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమంలో నువ్వు కూడా పాల్పంచుకున్నావు, ఏం చెప్తావు ఈ సందర్భంగా నీకు మామూలు నీ మాటలు? మళ్ళీ జగన్ మామయ్య గెలవాలి, నాలాంటి వాళ్ళు ఇంకా బతకాలని కోరుకుంటా. మీరు చెప్పండి అమ్మ, ఈరోజు మీ పాప అంటే ఒక అనారోగ్య సమస్య కూడా అలమటిస్తున్న నేపథ్యంలో ఈరోజు మొత్తం కూలుకొని కూడా ఈరోజు మీ కళ్ళ ముందు తిరుగుతున్న నేపథ్యము, దాని సందర్భంగా కూడా మీరు ఇక్కడ గ్రామంలో అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారు, ఏం చెప్తారమ్మ? పేరు జగనన్న హయాం అయితే బాగుంటుంది. మా పాప లాంటి వాళ్ళు ఇంకా ఆరోగ్యశ్రీ కింద బాగా పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి బ్రతకడానికి కూడా ఒక మంచి సంకల్పంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి
మాకు ఆనందంగా ఉండి మేము మా ఈ యొక్క పార్టీకి సంబంధించిన ఏదైనా కూడా పనిని చేయడానికి భార్యాభర్తలుగా మేము ముందుకుంటాము, మేము సహకరిస్తాము పార్టీకి గెలవడానికి. ఏదైతే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నాడు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తమ కుమార్తెకి సంబంధించి కూడా మెరుగైన చికిత్స జరిగిందని, ఈ రోజున తన కుమార్తె అనారోగ్య సమస్య నుంచి కూడా పురుషాలు కొనుక్కొని ఆరోగ్యంగా తమ కళ్ళ ముందు తిరుగుతున్న నేపథ్యంలోనే రాజశేఖర రెడ్డి మీద మమకారంతో గ్రామంలో కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు నిర్వహిస్తుంటాం. ఈ క్రమంలో ఈ రోజున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించినట్లు కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఈ క్రమంలోనే రాబో రోజులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీకి పథకానికి మరింత మెరుగులు దిద్ది ఎంతోమంది ఆ పిల్లల జీవితాలు కానివ్వండి, ఎంతోమందికి ఆరోగ్యంలో మెరుగైన వైద్యం అందించే అవకాశాలు నేపథ్యంలో రాబో రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగాలని కూడా కాంక్షిస్తున్నట్టయితే దేవరకొండ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు జిల్లా వెంగళాయపాలెం నుంచి.